దాన్ని నేను చాలా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే ఆ చిన్న చిన్న మూమెంట్స్ మేము మూవీలో చూస్తే వాళ్ళు మళ్ళీ బిట్వీన్ చూపిస్తారు చిన్న చిన్న డైలాగ్స్, దాట్స్ సంథింగ్ దట్ రియలీ హ్యాపెన్స్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో. లో వాళ్ళ దగ్గర టైం ఉంటుంది, వెనెవర్ దే ఆర్ టుగెదర్ దే ఆర్ రియలీ టుగెదర్. టీవీ చూడకుండా వాళ్ళు ఇద్దరితో ఉంటారు. సో ద వే దట్ హీ ద డైరెక్టర్ ట్రీటెడ్ ద రొమాంటిక్ సీన్స్ నేను చాలా ఎంజాయ్ చేశాను. అది ఆడియన్స్ చెప్పాలి, ఇఫ్ యూ ఫీల్ దట్ వే దెన్ దట్. బట్ ఐ ఫీల్ ఎస్, ఆబ్వియస్లీ నేను ఇదే 20 ఇయర్స్ ఏజ్లో చేస్తే నాకు యునో యూ గ్రో అండ్ లాంగ్వేజ్ వచ్చిన తర్వాత ఇంకా మీకు బెటర్ అవుద్ది. సో ఐ థింక్ బై ఫిల్మ్ యూ గ్రో, దట్ ఈస్ అ డిఫరెంట్ ఆస్పెక్ట్. యూ ఆల్సో స్టార్ట్ అండర్స్టాండింగ్ సినిమా, అంటే మీ యాంగిల్స్ ఎలా ఉంటారు, ఇమోషన్ ఏముంటుంది, స్క్రీన్ మీద ఎంత వస్తుంది ఎంత రాదు. సో డీటెయిలింగ్ ఐఎమ్ ష్యూర్ అది ఇంప్రూవ్ అవుద్ది. బట్ ఆల్సో ఇట్స్ నాట్ అబౌట్ మీ, ఇట్స్ అబౌట్ ద వే ద సీన్స్ ఆర్ రిటన్. యాక్టర్స్ మేము వెరీ ఈజీగా చెప్పేదాం రివ్యూస్లో, ఏం చేయలేదు కానీ ఇవ్వాలి కదా చేయడానికి. So if the script gives us the scope to perform, it's only when he can perform. If Karthi and my chemistry people are liking, it's because appudu shoot chesinappudu we were improvising. ఎప్పుడు ఒక సీన్ వస్తుంది అది డైలాగ్ లేకుండా హీ యూస్ టు సే ఇది ఉండాలి, ఇప్పుడు మీరు ఏం చేస్తారు చూడండి. సో దెన్ యూస్ టు హిట్ ఈచ్ అదర్ ఆర్ డూ వాట్ ఎవర్ ఆల్ దట్ పిన్స్ దిస్ దట్, ఎవ్రీథింగ్ ఇస్ స్పాంటేనియస్, ఎవ్రీథింగ్ ఇస్ ఇంప్రూవైజేషన్. నేను ఆర్మీ బ్యాక్గ్రౌండ్తో ఉన్నాను, సో నా ఒపీనియన్ ఎక్కువ మూవీతో మారడు. మూవీలో స్టిల్ యాక్షన్ కట్ చెప్తారు, రియల్ లైఫ్లో యాక్షన్ కట్ ఉండదు. నేను నా డాడ్కి బార్డర్లో చూశాను, నిజంగా బంకర్లో నేను కూడా ఒక 4-5 డేస్ స్టే చేశాను రాజస్థాన్లో వెన్ హీ వాజ్ డిప్లాయిడ్ ఆన్ పాకిస్తాన్ బార్డర్. సో నేను అవన్నీ వార్ చూశాను, నేను గన్ ఫైరింగ్ చూశాను, ఇంటి బై టెర్రరిస్ట్ చూశాను అన్ని. సో నాకు తెలుసు దట్ ఎంత రెస్పెక్ట్ మనం ఇవ్వాలి డిఫెన్స్కి, పోలీస్కి. మేము ఒక్కసారి కూడా ఆలోచించరు, అంటే ఐ ఫీల్ నాట్ ఓన్లీ రెస్పెక్ట్ ద వే దే ఆర్ పేడ్, ద వే దే ఆర్ ఫ్యామిలీస్ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్. వీ డోంట్ ఈవెన్ థింక్ వాళ్ళకి ఏంటి, మనకి నేషనల్ యాంథమ్లో 2 మినిట్స్ 1 మినిట్ స్టాండ్ చేయాలంటే కష్టం, వాళ్ళు మొత్తం బార్డర్లో ఉంటారు యునో. సో సో నాకు ఐ లివ్ దట్ లైఫ్, సో చాలా రెస్పెక్ట్ ఉంది వాళ్ళ మీద. ఫస్ట్ ఫోన్ చేసేటప్పుడు వైఫ్ క్యారెక్టర్ అసలు వైఫ్ క్యారెక్టర్ నేను ఎందుకు చేయాలి, బట్ దెన్ ఎనీ నరేటెడ్ ఇట్ టు మీ. ఇట్స్ నాట్ లైక్ ఏదో పెద్ద వైఫ్ ఏదో ఇప్పుడు పెళ్ళి అయింది కొత్త కొత్త లవ్ స్టోరీ అండ్ వాళ్ళు చెప్తున్నారు 12th పాస్ అవ్వట్లేదు కానీ పెళ్లి చేస్తారు. సో ఇట్స్ అ వెరీ క్యూట్ అప్రోచ్ మూవీలో చూపించిన వే. సో అందుకని ఆఫ్టర్ ఐ హర్డ్ ద సీన్ స్క్రీన్ ప్లే విన్న తర్వాత ఐ హ్యాడ్ నో ప్రాబ్లమ్స్ విత్ ఇట్. కార్తీ ఐ థింక్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెరిమెంటల్ యాక్టర్స్. నేను ఎప్పుడు చూడలేదు సడన్గా వచ్చి కష్మోరా, సడన్గా చెలియా, యునో ఇలాంటి మూవీ ఎప్పుడు చూసినా హీ వాంట్స్ టు పుష్ అండ్ హీ ఈజ్ నాట్ స్కేర్డ్. నేను రాజస్థాన్లో షూట్ చేస్తున్నాను, ఒక 3 మంత్స్ షూట్ చేస్తున్నాను. దో సీన్స్ దట్ యువర్ సీన్ ఆర్ సో డిఫికల్ట్. నేను మేకింగ్ చూశాను, బిహైండ్ ద సీన్స్ ఇంకా చూశాను. ఇట్స్ సో డిఫికల్ట్ బట్ హీస్ వెరీ ప్యాషనేట్ అండ్ హీస్ వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ వెరీ నైస్ పర్సన్. See, I am in army background, I know their life is tough. I did not know about the Bavaria tribe. I did not know about this case, 1995 to this case. So, when they told me, but I didn't know. I mean, the director had done immense research, chala research chesi, and there is the movie chusetappudu kuda chinna chinna research chesaru. Train sequence also, everything you've done before, so it's not like that, but that was my first day of shoot ee movie lo. Interval sequence was my first day shoot. I feel great actually, you know, it's not about one scene. Mottham movie the experience ela untundi, that has to be good to you, and this is one movie. Very few movies meeru day one nunchi anni every day enjoy chestaru, because the way they shot songs, konni montages, anni real laughter sketch chesi, we used to just have fun. ఎప్పుడు చూసినా ఒక సాంగ్ ప్లే ఉంటుంది ఉంటుంది సెట్లో, సీన్స్లో కూడా వీ యూస్ టు హ్యావ్ అ బ్యాక్గ్రౌండ్ సాంగ్ రన్నింగ్, ఎందుకంటే ఆ ఫీల్ రావాలి ఒక రొమాంటిక్ వైబ్ కోసం. సో ఆన్ ద హోల్ ఐ రియలీ ఎంజాయ్డ్. అది నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవుద్ది, ఫిబ్రవరి మార్చ్. ఇట్స్ అ యంగ్ లవ్ స్టోరీ, ఈ రోజు టైంకి లవ్ స్టోరీ అంటే టుడేస్ ఏజ్ హౌ పీపుల్ పర్సీవ్ లవ్, వెరీ అడ్వెంచర్ ఉంది కొంచెం మూవీలో. సో న్యూ ఏజ్ ఫిల్మ్. అయ్యారి ఇప్పుడు వెళ్తున్నాను మళ్ళీ 2 డేస్ తర్వాత, అండ్ వీఆర్ రిలీజింగ్ జనవరి ఆర్ ఫిబ్రవరి. సో ప్రమోషన్స్ ఇప్పుడు స్టార్ట్ అయిపోతాయి.
అది వెరీ గుడ్. ఐ మీన్ నీరజ్ పాండే సార్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ కంట్రీలో. అండ్ మై ఫేవరెట్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ ఇస్ వెడ్నెస్డే. ఎన్నిసార్లు చూడవచ్చు, స్పెషల్ ఛబ్బీస్, ధోని, అన్ని మూవీస్. సో వర్కింగ్ విత్ హిమ్ వాజ్ అ ప్లెజర్. వర్కింగ్ విత్ సిద్ధార్థ్ వాజ్ అగైన్ వెరీ వెరీ గుడ్. సో వెయిటింగ్ ఇప్పుడు అయ్యారి కూడా ఆర్మీ బేస్డ్ ఫిల్మ్. సో వెయిటింగ్, ఇంకా స్క్రిప్ట్ ఫైనలైజ్ అవ్వలేదు. అది అయిన తర్వాత మొత్తం అంటే మాట్లాడుతున్నాం. వన్ స్క్రిప్ట్ గెట్స్ డిసైడెడ్ దెన్ డేట్స్ పడితే దెన్ మీదంతా. నోబడీ కెన్ హ్యావ్ అ డిఫరెంట్ ఒపీనియన్ ఆన్ సెక్షువల్ అబ్యూస్. ఇట్ ఈస్ రాంగ్ అండ్ ఇట్ ఈస్ రాంగ్ అండ్ ఐ ఫీల్ ఇన్ అవర్ కంట్రీ వి ఆల్ దిస్ ఈస్ హ్యాపెనింగ్. రేప్స్ ఆర్ హ్యాపెనింగ్, సెక్షువల్ అబ్యూస్ ఇస్ హ్యాపెనింగ్ బికాస్ అందరికీ తెలుసు ఏదో కోర్టులో కేసు జరుగుతూనే ఉంటుంది, పర్లేదు మేము ఏదో ఒకటి చేసి బయట వచ్చేద్దాం. ఐ థింక్ వీ రియలీ నీడ్ టు స్టార్ట్ ఇంప్లిమెంటింగ్ లా. ఒక లా మేక్ చేసి దెన్ దాన్ని ఫాలో చేయాలి. అండ్ ఐ థింక్ ఇట్ షుడ్ బి పబ్లిక్. ఎవరైనా విక్ట కల్ప్రెట్ ఉంటే అతను పబ్లిక్లోనే టీవీ మీద పెట్టి అది కవర్ చేయకుండా, ఫేస్ కవర్ చేయకుండా టీవీ మీద పెట్టి మొత్తం, నాకు కోపం వస్తుంది, అందరికి చూపించాలి. యునో దే ఆర్ స్పాయిలింగ్ లైఫ్స్ ఆఫ్ పీపుల్ అండ్ మొత్తం వాళ్ళ ఫ్యూచర్ నాశనం అయిపోద్ది అండ్ వాళ్ళు ఫ్రీ అయిపోతారు. సో ఐ థింక్ టిల్ ద టైమ్ వీ డోంట్ ఇంప్లిమెంట్, ఒక వన్ ఆర్ టూ కేసెస్లో అలా చేస్తే I can guarantee nobody will dare to do it. If you know it is a culprit, put it in public, you know, give a punishment in public, chop off hands like Arab countries, do something. This way would attend from the huh? This way neither go on there or the cinema industry. నేను చిన్నప్పుడు బయట ఉన్నప్పుడు కూడా చాలా విన్నాను, ఉంటుంది, చాలా భయంతో వచ్చాను 18-19 ఇయర్స్లో అప్పుడు మోడలింగ్ స్టార్ట్ చేసేటప్పుడు. కానీ నాకైతే ఇప్పటి వరకు టచ్ వర్డ్ ఒక పర్సన్ అలాంటివి దొరకలేదు. అండ్ ఇన్ మై లైఫ్ ఐ హావ్ నాట్ సీన్ మై ఫ్రెండ్స్ గో త్రూ ఇట్ ఆర్ మీ గో త్రూ ఇట్. ఉంటాడు లేదు నాకు తెలీదు, నాకు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. బట్ ఐ ఫీల్ టు ఈచ్ వన్ దేర్ ఓన్. అన్ని ఇండస్ట్రీస్లో, ఫిల్మ్ ఇండస్ట్రీ, మీడియా ఇండస్ట్రీ ఉంది కాబట్టి మేము మాట్లాడుతున్నాం. కార్పొరేట్స్లో ఇలా కూర్చుని ఎవరు ఇంటర్వ్యూ తీసుకోరు, అక్కడ కూడా ఉంటుంది. సో ఇఫ్ యూ ఆర్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వాట్ మ్యాటర్స్ ఇస్ యువర్ హార్డ్ వర్క్ అండ్ ఫోకస్. ఎవరైనా ట్రై చేస్తారు బయట రేప్ ట్రై చేస్తారు, ఇదేంటి. 4 ఇయర్స్ నుంచి వన్ ఎవ్రీ డే ఆఫ్ మై లైఫ్ పనిచేస్తున్నాను. 4 ఇయర్స్లో 15 ఫిల్మ్స్ అయింది. నేను ఇయర్ అనుకున్న జనవరిలో అబ్బా ఇయర్ ఎండ్లో కొంచెం బ్రేక్ తీసుకోవాలి, లేదంటే త్వరగా ఓల్డ్ అయిపోతాను, త్వరగా ఏదో పెద్దలాగా కనిపిస్తాను. బ్రేక్ తీసి వెంటనే ఒక ఏదో న్యూస్ ఫిల్మ్స్ లైక్ అరే ఏదో 1 మంత్ ఐ కెన్ టేక్ బ్రేక్ ఫర్ మై సెల్ఫ్. బట్ స్పీడ్ ఇట్ లేదు అండి, ఇట్స్ జస్ట్ ఐ హావ్ బీన్ లక్కీ, ఐ హావ్ బీన్ గెటింగ్ ప్రాజెక్ట్స్ దట్ ఐ వాంటెడ్ టు డూ. అండ్ ఈవెన్ నౌ నాకు చాలా అది ఉంటుంది, ఇఫ్ ఐ సడన్లీ గెట్ 3-4 థింగ్స్ నాకు అన్నీ చేయాలి. ఐ డోంట్ లైక్ టు సిట్ ఐడిల్. సో ఇది నా పేరెంట్స్ కూర్చోపెట్టి ఇప్పుడు కొంచెం బ్రేక్ తీసుకొని దెన్ యూ స్టార్ట్, బికాస్ ఆల్సో ఐ ఆల్సో ఫీల్ దట్ క్వాంటిటీ లేకుండా క్వాలిటీ చేస్తే ఇప్పుడు ఇట్స్ బెటర్, బికాజ్ ఐ వాంట్ టు ఎక్స్పెరిమెంట్ విత్ రోల్స్, డూ సంథింగ్ దట్ ఈస్ డిఫరెంట్. నేను చేయలేదు, నాకు కూడా కొంచెం హై రావాలి. ఆర్ ఇఫ్ యూ రియలీ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి గుడ్ యుల్ డూ ఇట్. అంటే ఇది గట్ ఫీలింగ్. నేను ఎప్పుడు కాంపిటీషన్ చూడలేదు. ఐ ఫీల్ దట్ ఇఫ్ నేను ఈ ఫిల్మ్ చేయాలి ఎందుకంటే సెకండ్ పర్సన్ నాతో ఫస్ట్ వచ్చేస్తారని అది ఐడియా రాంగ్. ఫిల్మ్ కూడా ఫ్లాప్ అవుద్ది, మీరు కూడా 100% ఇవ్వడు. The idea that I want to do a film is I should like the script. And if I like the script, why will I reject? The point is, naaku dates lenappudu kuda oka script vaste which I like, I have worked day and night and done it. But Ranandavi sign chesetappudu asal 4 months date ledu. Director worked, I waited 4 days chesi day night chesi nen movie start chesanu. So if it is that good, if it is a film that I want to do, why will anybody reject? It's how you perceive, how you look at your work. The confirmed projects I have Ayyari releasing, I have 2 films in Tamil, one Karthi, one more I will announce, and I have 2 films in Telugu which start March-April, but I will announce. Entara naaku chaala difference andi, 4 years ayindi, entara 10 years ayindi industry lo business. I look up to her and she has the enta manchi actor ante she can carry. She one has the following, she has the stardom to carry a film on her shoulder. Andaru nen nantara ayipothanu anukunte ala avadu, time takes you there. I think I still have a lot more to do films lone, chaala different characters chesi then I will reach a level like meere adigaru question meeku vachinani experience tho. So aa experience inka raavali single handedly film carry cheyadaniki.